हेलो फ्रेंड्स, आई एम राजेश। फ्रेंड्स, मेरे इंका मैं यूट्यूब झानल सब्सक्राइब चाहिए इपड़े सब्सक्राइब चेक अदे विधि पक्ने बेल आइकन टैप चेक अपड़े नैन यूट्यूब वीडियो अप्लोड नोटिफिकेशन रूप में मे मोबाइल को वस्ते अदे विधि डाउट्स इंस्टाग्राम मेसेज चेक नैन कंपलसरी रिप्लाई अच्छे इस्ता। नाउ लेट्स स्टार्ट अवर वीडियो। हेलो फ्रेंड्स, आई एम राजेश। ऐसेट 2023 की संबंधी अलॉटमेंट लेटर्स संबंधी डीटेल्स अनेता इच्छारनमेंट मन की इंपॉर्टेंट डेट्स चूड्स ओके ना मेटे सेलेक्ट वेब ऑप्शंस कॉलेज अने अलाटने विषय यह चुप्तार मन की इंपॉर्टेंट डेट्स इच्छा चूड़ा 3rd October 2023 అని ఓకేనా। ఈ రోజు మాత్రం అలాట్మెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట। ఐ మీన్ మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే విషయం అనేది ఈ రోజు తెలుస్తుంది। అండ్ రేపు వచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట ఓకేనా। కాలేజ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి మనం కాలేజీలో సబ్మిట్ చేయాలి ఓకేనా, ఎటువంటి డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికెట్స్ అనేవి కావాలి అనే విషయం ఈరోజు మీకు చెప్తాను చూడండి ఓకేనా। మీకు వచ్చిన కాలేజీలో కాలేజ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మనం డాక్యుమెంట్స్ అనేవి వీటి వరకు తీసుకొని వెళ్ళాలన్నమాట। ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఓకేనా। ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకా సైట్ అనేది అప్డేట్ అవ్వలేదన్నమాట, ఇంకా మనకి ఫామ్స్ లో ఇస్తాడన్నమాట అలాట్మెంట్ సీట్ అనేది ఓకేనా। దానికి సంబంధించింది ఇంకా అప్డేట్ అనేది అవ్వలేదన్నమాట, మేబీ ఈరోజు రావచ్చు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ సంబంధించింది ఓకేనా। అలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఫామ్స్లో హైలైట్ అవుతూ ఉంటుంది అన్నమాట, దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట అలాట్మెంట్ లెటర్ అనేది ఓకేనా। ఆ ఒక్క జిరాక్స్ కాపీ, నెక్స్ట్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అన్నమాట। ఈ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి సైట్ అనేది అప్డేట్ అయినప్పుడు అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట, ఏంటంటే మేము మాకు వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వడానికి మాకు ఓకే అన్నట్టుగా మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట ఓకేనా। అలా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మనకి ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట, ఆ పీడిఎఫ్ సంబంధించిన కాపీ కూడా మనం సబ్మిట్ చేయాలి ఎప్పుడు కాలేజ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు। సో దానికి సంబంధించింది సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది, నెక్స్ట్ ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్, నెక్స్ట్ ఐసెట్ ర్యాంక్ కార్డు, మీ యొక్క ర్యాంక్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి, అండ్ ఎస్ఎస్సి ఓకేనా 10th క్లాస్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్, నెక్స్ట్ డిగ్రీ సంబంధించిన మార్క్స్ లిస్ట్ ఉంచాయి కదా, ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్స్ వరకు మార్క్స్ లిస్ట్ అనేవి ఉంటాయి అన్నమాట, వాటిని సబ్మిట్ చేయాలి, అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ సిఎంఎం, కొన్ని కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏంటంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు లేకపోతే సిఎంఎం ఇస్తారనమాట, ఆ రెండిట్లో ఏదైనా ఒకటి సబ్మిట్ చేయాలి। నెక్స్ట్ టీసీ అనమాట, డిగ్రీ సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ వీటి వరకు మీరు మీ యొక్క కాలేజీలో సబ్మిట్ చేయాలన్నమాట। అదేవిధంగా పైన ఉన్న సర్టిఫికేట్స్ అన్నింటినీ ఒరిజినల్స్తో పాటు 2 సెట్స్ కాపీస్ అనేవి జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకొని వెళ్ళండి, కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది, 2 ఆర్ 3 కాపీస్ అనేవి తీసుకొని వెళ్ళినా నో ప్రాబ్లం ఓకేనా। అదేవిధంగా మీ పాస్పోర్ట్ సైజు, మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోస్ ఒక 3 ఆర్ 4 తీసుకొని వెళ్ళండి ఓకేనా। వీటి వరకు మనం ఏంటంటే కాలేజీలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా, వీటి వరకే మనల్ని కాలేజీలో కాలేజ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు అడుగుతారనమాట। ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను। అదేవిధంగా మనకి సైట్ అనేది అప్డేట్ అయినప్పుడు నేను మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో అనేది చేస్తాను। ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।